అటువంటి మొదటి 2.5 ఏళ్ళు, ఆ తర్వాత మేము మీకు మద్దతు ఇస్తామనేటువంటి కోణంలో అప్పుడు ఒక పొలిటికల్ కంపల్షన్ వస్తుంది, పొలిటికల్ కంపల్షన్ వస్తుంది తప్పనిసరి. ఇప్పుడు అప్పుడు జగన్ ఓడిపోతాడు అప్పుడు అలా జరిగితే. ఇప్పుడు ఏమైపోయింది, బీజేపీ ఇటు జనసేన అటు కలిసిపోయినా కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు అక్కడ. నాకు తెలిసి 100కి 70% పల్లె ప్రాంతాల్లో ఓన్ చేసుకోరు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళిద్దరికి మధ్యన రైవలరీ చాలా ఎక్కువ ఉంది, ఇవాళ అకస్మాత్తుగా ఇతని కోసం మారిపోదు. రెండవది పట్టణ ప్రాంతాల్లో 50% దాకా తేడా ఉంటుంది. ఓ 50% పవన్ కళ్యాణ్కి ఉండొచ్చునేమో కానీ 50% ఇటుకుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, అయితే జనసేన తెలుగుదేశం పొత్తు సందర్భంగా జనసేన పోటీ చేస్తున్న చోట్ల కాపులు ఓన్ చేసుకోవచ్చు, కానీ తెలుగుదేశం దగ్గర ఓన్ చేసుకోకపోవచ్చు ఎక్కువ, ఓ 20% తేడా వచ్చేమో కాపుల్లో నుంచి. అదే సందర్భంలో బీసీలు అట్టించి యువతలకు అవుతారు కదా. ఇంకోటి మళ్ళీ మొన్న ఈయనకి వెలికాడు కాపు రిజర్వేషన్ అని. కాపు రిజర్వేషన్ అనే పదం కనుక హైలైట్ అయితే